హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం గ్రీన్ పీస్ చూస్తున్నారు కదా, ఇవి మటర్ అంటారు, గ్రీన్ పీస్. ఇవి హాఫ్ కేజీలో ఉంచాను. ఇది పావు కేజీ. మనం ఎక్కలు తీసుకుంటే ఒక కప్పు వచ్చాయి, ఒలుచుకుంటే అంటే ఇంచుమించు ఇవి 125 గ్రాములు ఎలా ఉంటాయి. ఒక కప్పు మటర్ తీసుకోండి. ఇప్పుడు పచ్చి బఠానీలు దొరుకుతాయి కదా, చాలా బాగుంటాయి. ఈ సీజన్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వాడడం మంచిది. ఇవి ఇలా మనం చేసుకోవడం వల్ల ఎక్కువగా వాడినట్టు ఉంటుంది. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి అన్నీను. ఇందులో గ్రీన్ పీస్ కదా ఇవి, ఇందులో ఏ విటమిన్ ఉంటుంది ఎక్కువగా? ఇవి మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయన్నమాట, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనం ఇలాగ సీజనల్గా వాడుకోవడం మంచిది. ఒక కప్పు తీసుకున్నాను, ఒక 20 వరకు నానబెట్టాను బాదం తీసుకున్నాను. ఇది అది వేరువేరేగా పేస్ట్ ముందు చేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదో ఇలాగా మెత్తగా. వాటర్ కూడా వేయలేదు నేను, దాని తాడే సరిపోద్ది. ఒకవేళ పేస్ట్ అవ్వలేదంటే కొంచెం వాటర్ వేసి తిప్పవచ్చు. ఇలాగా ఒక కళాయి పెట్టుకుందాం, వేడెక్కుతుంది. దీంట్లో నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ లాగా నెయ్యి వేయండి, వేడెక్కుతుంది. నెయ్యి కరిగింది కదా, దీంట్లోనే ఒక 10-12 వరకు జీడిపప్పు. హల్వా అంటే ఖచ్చితంగా మనకి కిస్మిస్, జీడిపప్పు ఉండాలి కదా, బాగుంటాయి. అలాగే బాదం కూడా కొంచెం కొట్టుకుందాం. ఒక 4 బాదం ఇలా చెదరగొట్టుకోండి. కొంచెం జీడిపప్పు రెడ్గా వచ్చేటట్టు వేయించుకుంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి ఒక బౌల్కి తీసుకున్నాం, ఇలాగా అన్నీ కూడా తీసుకున్నాం. ఇదే నేతిలోనే మరొక 2 స్పూన్లు నెయ్యి వేయండి, సరిపోతుంది. ఇందులో మనం ఇది పేస్ట్ చేసుకున్నాం కదా, చూడండి చాలా టేస్ట్గా ఉంది. ఈ పేస్ట్ కొంచెం టేస్ట్ చేస్తే తియ్యగా ఉంది, పచ్చిది కూడా పచ్చివాసన లేదు, అంత బాగుంటాయి ఇప్పుడు సీజన్లోని. కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. కొన్ని వాడిస్తాను కర్రీకి, అందుకోసం కొంచెం ఉన్నాయి. నేను ఇది ఒక కప్ప తీసుకున్నాను, ఎక్కువ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కలర్ చూసారా, గ్రీన్, కొన్ని అన్ని రకాల కలర్స్ తినాలంటారు కదా, ఇలా చేయడం వల్ల గ్రీన్గా బాగుంటుంది. చేస్తున్నాం కదా, తినేతిలో ఒక్క 2 మినిట్స్ వేయిద్దాం, సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసి రుబ్బారనుకోండి, కొంచెం వాటర్ ఎక్కువైతే ఒక 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. నేను అందులో మనము గ్రీన్ పీస్ కడిగాను, కడిగిన తడితో మనకి అలా పేస్ట్ అయింది. ఇంకా అవ్వలేదని కొంచెం పలచగా అయిపోయినా కూడా పర్వాలేదు, ఒక 5 నిమిషాలు ఎక్కువ వేయించుకుంటే సరిపోతుంది వాటర్ తగ్గే వరకు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మనం ఏ కప్పుతో తీసుకున్నాం వీడియో మిస్ అయినట్టుంది. ఈ కప్పు తోటి షుగర్ వేసాను, ఏ కప్పు తీసుకున్నాం ఆ కప్పు తోటి.
ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ నూక వేసాను. ఇవ్వండి. ఈ నేతిలో ముందు కొంచెం ఇది వేయించుకున్నాం కదా, గ్రీన్ పీస్ వేసి వేయించాలి. తర్వాత ఏమో పంచదార గోధుమ నూక వేయాలి. ఇప్పుడు మనం నానబెట్టిన బాదం ఉంది కదా, అది నేను ఇలాగ వాటర్ వేయకుండా మెత్తగా ఇలా తిప్పాను. అది కూడా వేసుకోండి, బాగుంటుంది. పంటికి తగినట్టుగా ఉంటుంది, బాగుంటుంది. మెత్తగా ఉంది, దానివల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయించాలి ఆ పంచదార కరగడానికి. ఇదంతా కొంచెం దగ్గర పడి ఉడకడానికి. ఇందులో చూడండి సాల్ట్ ఒక్క చిటికెడే, ఎక్కువ వేయకండి. అది వేయడం వల్ల మనకి షుగర్ టేస్ట్ తెలుస్తుంది. వాటర్ కూడా ఒక 1/2 గ్లాస్ వేస్తే సరిపోతుంది. నేను తీసుకున్నాను కదా 1 కప్పు, ఇంత కప్పుతో గ్రీన్ పీస్, ఇంత కప్పుతోటే పంచదార, ఒక చిన్న ఈ కప్పుకి 1/4 లాగా గోధుమ నూక తీసుకున్నాను. బాదం చూశారు కదా, 1/20 వరకు బాదం పేస్ట్ చేశాను. అన్నీ కలిపి ఇలా దగ్గరకు అయ్యే వరకు కొంచెం ఒక 3 నుండి 5 నిమిషాల వరకు కొంచెం మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే బాగుంటుంది. అందుకే స్వీట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎంత గ్రీన్ పీస్ తీసుకున్నామో అంత పంచదార వేసారంటే కరెక్ట్ స్వీట్ సరిపడదు, చాలా టేస్ట్గా ఉంది. మరొక 2 స్పూన్లు నెయ్యి వేయండి, బాగుంటుంది. ఇంకంతే, ఎంతసేపు ఉండదు, 1-10 నిమిషాల్లో మనకి మంచి స్వీట్ రెడీ అయిపోద్ది. చూసారా, తయారైపోయింది. చాలా టేస్ట్గా గ్రీన్ కలర్లో మనకు ఉంటుంది. ఇది గ్రీన్ పీస్ మనం ఎక్కువ వాడినట్టు కూడా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయండి. వేసి ఒక 4 యాలకులు పొడి చేసుకుందాం. యాలక్ పొడి కొంచెం కచ్చపచ్చగా దంచితే అది మన పంటికి తగిలి చాలా యాలక్ టేస్ట్ వస్తుంది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. చూసారా, ఇలా గంచులు వీడినట్టుగా వస్తాయి, చాలా బాగుంటుంది ఈ హల్వా. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. గ్రీన్ పీస్తో ఇంచుమించు చేసి ఉండరు, అప్పుడప్పుడు నేను చేస్తాను, అందుకని వీడియో తీద్దాం చూద్దాం అని చేశాను. ఎక్కువగా కేజీ ఇలా తీసుకొచ్చి ఒలిసి ఉంచుకుంటాం. రీఫ్రిజ్లో మనం పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి, ఒలిసి ఉంచుకుంటే. ఒక స్టీల్ బాక్స్లో కానీ పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా గ్రీన్ పీస్ని మనం ఎక్కువ రోజులు, 1-6 మాసాలు ఇలాగ ఉంచాలంటే ఏం చేయాలంటే, అన్నీ ఒలిసిన తర్వాత వేడి నీళ్ళు బాగా మరబెట్టి అందులో గ్రీన్ పీస్ అన్నీ ఒలిసినవి వేయాలి. వేసాక 1-5 నిమిషాలు ఆ వేడి నీటిలో ఉంచాలి. ఉంచిన తర్వాత బయటికి తీసి వడపెట్టాక చల్లారాక జిప్పు లాక్ ఉంటాయి కదా బ్యాగ్స్, అందులో వేసేసుకొని ఒక చిన్న చిన్న కవర్లో, అంటే 4-5 బ్యాగుల్లో చిన్న బ్యాగుల్లో వేసి మనం రీఫ్రిజ్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం వాడుకోవచ్చు. 4-5 నెలల తర్వాత అవి మనం వాడుకోవడానికి వీలవుతాయి. ఇప్పుడు సీజన్ అప్పుడు ఎలాగో రోజు కొనుక్కొని వాడతాం, అవి 4-5 నెలల తర్వాత కూడా వాడుకోవచ్చు. అలా వేడి నీళ్ళని వేసి ఉంచి 1-5 నిమిషాలు ఉంచి తీసి చల్లారి పెట్టాలి. చల్లారిన తర్వాత మనం వడపెట్టుకొని చల్లారి పెట్టాక అలా రీఫ్రిజ్లో పెట్టుకోవాలి.
అది చాలా బాగుంటుంది. అలా చేసుకోండి, నిలవ ఉండాలంటే అలా చేసుకోవాలి. ఈ హల్వాని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా డిష్ అవుట్ చేసుకొని ఇలా మనం తీసి ఉంచుకున్నాం. కిస్మిస్, బాదం ఆయిల్లో వేయించాం కదా నేతిలో, అవి కూడా ఇలా పెట్టుకోండి, బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. చూసారు గ్రీన్ కలర్ ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉంది, స్వీట్ అంతా సరిపోయింది, చాలా బాగుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.